అందరికీ నమస్కారం. కుంకుమ పువ్వు అవునండి, కుంకుమ పువ్వు అనగానే మనకి కాశ్మీర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే కుంకుమ పువ్వు అక్కడే బ్లూమ్ అవుతుంది కాబట్టి. కానీ అలాంటి ఒక అద్భుతమైన పువ్వుకి ఆ చాలా పర్ఫెక్ట్గా ప్రిఫరెబుల్గా ఉన్న ఆ పువ్వుకి ఇక్కడ మన మెట్రోపాలిటన్ సిటీలో తీసుకొచ్చి సాగు చేస్తున్నారండి. ఆశ్చర్యపోయారు కదా. మరి మనం ఈరోజు ఎస్ఆర్ నగర్లో ఉన్న అధరంకరం రోడ్ మీద మనం అపూర్వ గారితో మాట్లాడికి వచ్చేసామండి. మరి వారు ఈ కుంకుమ పువ్వు సాగు ఏ విధంగా చేస్తున్నారో, అసలు ఈ బిజినెస్ ఏ విధంగా ఎంచుకున్నారో, ఇలాంటి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం. హలో అండి, నమస్కారం. అపూర్వ గారు, ముందుగా చెప్పండి, మీరు ఈ బిజినెస్ ప్రొఫెషనల్లో ఏ విధంగా రావడం జరిగింది, అదేవిధంగా కుంకుమ పువ్వుకి మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు, బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఏం లేదండి, నాకు మేజర్లీ ఇంట్లో ఉండి చేయాలనుకునే ఒక కాన్సెప్ట్ ఉండే, అది కాకుండా ఎనీ సంథింగ్ మోర్ ఇన్నోవేటివ్గా చేయాలని ఉండే. అందులో నేను ఎంచుకుంది ది వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్, కుంకుమ పువ్వు. అది చేయాలని నేను లాస్ట్ 1.5 to 2 years నుండి గ్రౌండ్ వర్క్ చేసి లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న క్వాంటిటీలో, బట్ వన్స్ ఐ గే మోర్ ఎక్స్పెరిమెంటేషన్, ఇంకా మోర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ ఇయర్ నేను కొంచెం పెద్ద క్వాంటిటీతో స్టార్ట్ చేసి, నాట్ బిగ్ బట్ కొద్ది బెటర్ క్వాంటిటీతో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ అ మ్యాసివ్ సక్సెస్. చాలా బ్యూటిఫుల్ బ్లూమ్ జరిగింది నా కుంకుమ పువ్వుకి, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. సో అందుకే అదే చేద్దాం అనుకుంటున్నానండి. లైక్ ఫ్యూచర్లో బిగ్గర్ వెంచర్తో నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. సూపర్ అండి. మరి డెఫినెట్లీ ఫార్మింగ్ అంటే డెఫినెట్లీ అగ్రికల్చర్లో మనకి ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనం ఇందులో దూకొచ్చు. లేదు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మనకి అగ్రికల్చర్ ఫార్మింగ్లో ఉన్నారు అంటే మాత్రం ఎస్ వీ క్యాన్ అంటే ముందడుగు ఆ ధైర్య సాహసాలు చేసే మనకు ఉంటుంది. కుంకుమ పువ్వు లాంటి ఒక సాగు మనం మెట్రోపాలిటన్ సిటీలో స్టార్ట్ చేశారు మీరు అంటే మాత్రం డెఫినెట్లీ మీ ధైర్య సాహసానికి మెచ్చుకోవాలి. అదేవిధంగా ఇంత అద్భుతంగా ఈ బిజినెస్ పెట్టడానికి కారణాలు ఏంటి, ఎవరు మెయిన్గా మేజర్గా చెప్పండి? మనకి ప్రయర్ నాలెడ్జ్ అగ్రికల్చర్లో అంటే నేను సిఏ బ్యాక్గ్రౌండ్ నుండి రావడం జరిగిందండి. సో అసలు నాకు బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్లో అసలు లేదు. బట్ డెఫినెట్లీ దీనికి గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎలా అంటే మనం కొద్ది ట్రైనింగ్ తీసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి డెఫినెట్లీ. అట్లా ట్రైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ మన సౌత్ ఇండియాలో అసలు ఎక్కువ ఎక్కడ లేరు. మెయిన్లీ నాకు గ్రౌండ్ వర్క్లో చేసి దాంట్లో చాలా లాసెస్ నేను ఫేస్ చేయడం జరిగింది, చాలా మిస్టేక్స్ నేను చేయడం జరిగింది. దానిలో నుండి నేను చాలా వరకు నేర్చుకొని ఈ ఇయర్ నేను ఒక సక్సెస్ఫుల్ ఫార్మ్ నేను పెంచడం జరిగింది ఈ ఇయర్. సో డెఫినెట్లీ మనకి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్స్ నాట్ నెసెసరీ, బట్ ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ కొద్దిగా ట్రైనింగ్ తీసుకొని చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ డెఫినెట్లీ వస్తాయి. సెకండ్, మనం ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో పెంచుతున్నాం కాబట్టి అది మెట్రోపాలిటన్ సిటీ అయినా కాశ్మీర్ అయినా ఏదైనా, మన కాశ్మీర్ క్లైమేట్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో మనకి ఇది పెంచే ఛాన్స్ మనకి దొరికింది బికాస్ ఆఫ్ ద కరెంట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, చిల్లర్ యూనిట్స్, హ్యూమిడిఫైయర్స్, ఇవన్నీ వాడి మనం అక్కడ క్లైమేట్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ పెంచినప్పుడు మన రిజల్ట్స్ అనేవి చాలా మేజర్లీ హైలీ గ్రేడెడ్, హైలీ వెరీ గుడ్ క్వాలిటీ ప్రొడ్యూస్ అనేది మనకి ఇప్పుడు దొరుకుతుందండి బికాస్ ఆఫ్ ద కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. మనకి జనరలీ ఇప్పుడు సపోజ్ కాశ్మీర్ తీసుకుంటాము, అవుట్ సైడ్ వెదర్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు. ఒకరోజు సన్నీ, ఒకరోజు రేనీ, దానివల్ల గ్రేడ్ అనేది పడిపోతుంది. బట్ హియర్ మనం ఎవ్రీ సింగిల్ డే కన్సిస్టెంట్ ఎన్వైరన్మెంట్ ఇస్తాం కాబట్టి ఆ ప్లాంట్ అనేది చాలా బాగా థ్రైవ్ అవుతుంది విత్ దీస్ గివెన్ కండిషన్స్. ఎన్నో బిజినెస్ ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో బిజినెస్ చేయాలి, చేద్దాము, చేసుకుంటే బాగుంటుంది అనేసి అనుకుంటుంటారు. బట్ మీరు మాత్రం సాఫ్రన్ కుంకుమ పువ్వుకి ఒక బిజినెస్ లాగా ఎంచుకున్నారు, అది కూడా ఇంత టఫెస్ట్ కండిషన్, క్లైమేటిక్ కండిషన్స్లో. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే ఆలోచన, ఐడియాలజీ మీదేనా, ఇంకెవరితోన్నా మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు చేయాలని స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? ఇన్స్పిరేషన్ అయితే నాకు ఎస్ ఆన్లైన్ చాలా దొరికిందండి. ఇన్స్పిరేషన్
చాలామంది ఈ మధ్య చేస్తున్నారు. ఐ థింక్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా మటుకు చేస్తున్నారు. డెఫినెట్లీ నేను అక్కడ ఇన్స్పైర్ అయ్యాను. బట్ నాకు ఇక్కడ సౌత్ ఇండియాలో బికాస్ వీఆర్ మోర్ ట్రాపికల్ రీజన్, మనకి హ్యూమిడిటీ కానీ రెయిన్ఫాల్ మనకి ప్రెడిక్ట్ చేయలేము. అండ్ వేరస్ కాశ్మీర్కి వెళ్తే ఇట్ ఈస్ అ వెరీ డ్రై క్లైమేట్, హ్యూమిడిటీ అస్సలు ఉండదు, ఇట్స్ వెరీ కోల్డ్. అట్లా మనకి ఇక్కడ చేయడానికి డెఫినెట్లీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. ఎందుకు నేను కుంకుమ పువ్వు అనుకున్నాను అంటే ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై ది ఐడియా. కంట్రీ మొత్తంలో కాశ్మీర్లో కూడా అన్ని చోట్ల కాదు, ఓన్లీ 2 ప్లేసెస్లోనే మనకి కుంకుమ పువ్వు అనేది పెరుగుతుంది, కాశ్మీర్ మొత్తం పెరగదు. అట్లా అంత డిఫికల్ట్ టాస్క్ నేను తీసుకున్న నాకు ఇష్టం కొంచెం అట్లా యునో టు ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంటేషన్లో సక్సెస్ అయినప్పుడు ఇంత డిఫికల్ట్ దాంట్లో అది ఇచ్చే ఒక కిక్ చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ వై నేను అప్పుడు సిఏ చూస్ చేసుకున్నా, ఇప్పుడు ఇది చూస్ చేసుకున్నా, ఒక యునో ఆ కిక్ వల్ల యునో నాట్ ఎవ్రీబడి కెన్ పుల్ దిస్ ఆఫ్. సో ఐ వాంటెడ్ టు డూ దాట్, అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. అండి ఒక కిక్ ఆస్వాదించాలంటే డెఫినెట్లీ మనకి సపోర్ట్ అవసరం. ఎస్, మరి మీకు ఏ విధంగా సపోర్ట్ ఉంది? నాకు నా ఇన్లాస్ త్రూ నాకు చాలా సపోర్ట్ వస్తుందండి, ఎస్పెషలీ మా అత్తయ్య. నేను ఇది ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు అవునా చేయగలుగుతారా అట్లా అని అన్నారు. నేను మా అత్తయ్యని కన్విన్స్ చేసిన తర్వాత మా అత్తయ్య వెళ్ళి మా మామయ్యకి చెప్పాలి, లేదు లేదండి తను కోడలు చేస్తా అంటుంది, మనం ఈసారి హెల్ప్ చేద్దాము. ఓకే లాస్ వస్తే వచ్చింది, మనం ఒక గుణపాఠం నేర్చుకుంటాము, దాంట్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తాయి తనకు కూడా. సక్సెస్ అవుతే నథింగ్ లైక్ ఇట్. సో డెఫినెట్లీ మనం ఈసారి హెల్ప్ చేయాల్సిందే, తనని పుష్ చేయాల్సిందే ఇందులోకి అని చాలా హెల్ప్ చేశారండి. లైక్ అంటే నాట్ జస్ట్ అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చారు నాకు. ఇక్కడ నేను చాలా మొన్న అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ వల్ల, దానివల్ల నేను చాలా డ్యూరింగ్ ద గ్రోయింగ్ సీజన్ నేను చాలా స్ట్రెస్లోనయ్యాను. ఆ ప్రతి స్టేజ్లో షీ వాజ్ విత్ మీ అండి. ప్రతిసారి ఏం కాదప్పు నువ్వు చేయగలుగుతావు, ఏదో ఒకటి ఆలోచించు, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అట్లా నాకు చాలా ఐడియాస్ ఇచ్చారు. సో షీ వాజ్ వెరీ బోత్ ఆఫ్ దెమ్ అండి, మా అత్తయ్య మామయ్య ఇద్దరు దేవర్ వెరీ సపోర్టివ్ నేను ఇది చేయడానికి. డెఫినెట్లీ అండి, మనకి బ్యాక్ సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెన్సో మనకి ఈరోజు నిల్వత్తి నిర్దేశం మనకి మన ముందున్నారు అపూర్వ గారు. ఒక ప్రెజెన్స్గా మన ముందు వచ్చేసి బిజినెస్ చేయాలంటే మనకి బ్యాక్ సపోర్ట్ పేరెంట్సే కాదు, ఇన్లాస్ దగ్గర నుంచి కూడా వస్తే మాత్రం ఎస్ వీఆర్ హియర్ టు సక్సెస్ అన్నట్టుగా చెప్పడానికి రెడీగా ఉన్నారండి. అదేవిధంగా అపూర్వ గారు, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, స్పెషల్లీ ఇప్పుడు మీరు కుంకుమ పువ్వు అంటున్నారు, ఈ బిజినెస్లు ఉన్నారు కాబట్టి, క్లైమాటిక్ కండిషన్స్ మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు ఎండ ఫుల్గా టెంపరేచర్ పెరిగిపోతుందో ఎవరికి తెలియదు. అదేవిధంగా ఈవినింగ్ అవుతున్న కొద్దీ మనకి టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంటుంది. మరి ఇలాంటి క్లైమాటిక్ కండిషన్స్కి మీరు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, చేశారు, ఎలా కమప్ అయ్యారో చెప్పండి. సో మనకి ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ బల్బ్ స్ప్రౌట్ అయ్యేటప్పుడప్పుడు మనకి చాలా డ్రై కండిషన్స్ అవసరం అండి. ఆ టైంలో మన విపరీతమైన రెయిన్ఫాల్ ఉండడం వల్ల నా రూమ్ అనేది ఎప్పుడు క్లోజ్డ్గా ఉండాలి కాబట్టి చాలా హై హ్యూమిడిటీకి వెళ్ళిపోయింది. జనరలీ మనకి ఐడియల్ 60-65% ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ, కానీ ఆ టైంలో నాకు 95-99% వెళ్ళిపోయింది. అది రిడ్యూస్ చేయడానికి నేను చాలా చాలా రాక్ సాల్ట్ కోల్ చాలా ట్రై చేశానండి, ఇన్నోవేటివ్గా, నాట్ జస్ట్ యూజింగ్ ఏదో అది పర్చేస్ చేసాం అది కాకుండా కొంచెం న్యాచురల్ వేస్ అవన్నీ ట్రై చేయడం జరిగింది. బట్ నన్ ఆఫ్ దెమ్ హెల్ప్డ్. ఇంకా లాస్ట్ నేను ఒక డీహ్యూమిడిఫైర్ కొనడం జరిగింది. అట్లా ఇదొక్కటే కాదండి, నాట్ జస్ట్ హ్యూమిడిటీ, నాకు టెంపరేచర్ కంట్రోల్ చేసేటప్పుడు కూడా నేను ఇనీషియల్గా 1 type ఆఫ్ చిల్లర్ యూనిట్ వాడడం జరిగింది. దట్ డిడ్ నాట్ హెల్ప్ ఎట్ ఆల్. దానివల్ల కూడా నాకు ప్రొడక్షన్లో కొద్దిగా ఇబ్బంది జరిగింది. దాని తర్వాత మా మామే అడ్వైస్ చేశారు, లేదు మనం ఈ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళది తీసుకున్నాము, మేబీ దట్ విల్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్ అనుకుని ఆ తర్వాత అది చేంజ్ చేయడం జరిగింది. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండి. ఇది ఇలా ఈరోజు నేను ఇంత పండించడాన్ని వెనుక చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడం జరిగింది. అ లాట్ ఆఫ్ రీసెర్చ్, నేను ఎవ్రీడే 20-30-40 పీపుల్తో మాట్లాడేదాన్ని, ఇది ఎలా ఉంటుంది అలా ఎలా ఉంటుంది ఇది అంత మన కాస్ట్ ఎఫెక్టివ్గా ఏది చేయాలి. బికాస్ డెఫినెట్లీ మనం బిజినెస్ చేస్తున్నామంటే మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.
అది మనం రావడానికి ఎట్లా మన లాసెస్ మినిమైజ్ చేసుకోవాలి, ఇదంతా నేను వర్కౌట్ చేసుకొని ఒక్కొక్క వెండర్తో మాట్లాడి ఏది బెటర్ అనేది తెలుసుకొని అందులో చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడం జరిగిందండి. వావ్. సో డీలర్స్కి వచ్చేసరికి మనము మీరు అన్నట్టుగా కాస్మెటిక్లో యూజ్ అవుతుంది, ఎస్ దెన్ అగర్బత్తి ప్రొడక్షన్లో కూడా యూజ్ అవుతుంది మన కుంకుమ పువ్వు పెటల్స్. సో మొత్తం కుంకుమ పువ్వు మనకి డిఫరెంట్ డీలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. సో ఈ డీలర్స్ మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. మరి మీరు ఏ విధంగా ఈ ప్రాబ్లం ట్యాకిల్ చేస్తున్నారు? మనకి మన నెగోషియేటింగ్ స్కిల్స్ పైనే చాలా వరకు ఆధారపడి ఉంటుందండి. బికాజ్ మనం గ్రో చేసే ప్రోడక్ట్ పైన మనకి కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు నో బడి కెన్ టేక్ యువర్ ప్రోడక్ట్ ఫర్ అ లెస్సర్ వాల్యూ అండి. ఆ వాల్యూ అనేది మీరు మీ డీలర్స్కి మీ వెండర్స్కి మీరు చెప్పుకోగలగాలి. లోకండి ఇది ఏ గ్రేడ్ 1 క్వాలిటీ సాఫ్రాన్, ఈ సాఫ్రాన్కి మార్కెట్ వాల్యూ ఇది, అండ్ వెన్ ది సాఫ్రాన్ బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు దీని వాల్యూ అనేది 2 times 3 times వరకు పెరుగుతుంది. సో అది మనం ప్రొడ్యూస్ చేసే సాఫ్రాన్, అంత గుడ్ క్వాలిటీ సాఫ్రాన్ మన ల్యాబ్స్లో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామండి. సో ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఓకే, జస్ట్ బికాస్ సేల్ అయిపోవాలి అనేది కరెక్ట్ కాదండి. మనం ఇది గ్రో చేయడానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. మన హార్డ్ వర్క్, మన ఫిజికల్ ఎఫర్ట్, ఇమోషనల్ ఎఫర్ట్ చాలా పెట్టాలి. సో అది మనం మార్కెట్ చేసుకోగలగాలండి. అది చాలా ఇంపార్టెంట్. సాఫ్రాన్ సేల్ చేసేటప్పుడు నాకు వస్తారండి, లేదండి ఇది బయట మార్కెట్లో ఇంతకే దొరుకుతుంది, అది అసలు ఒకళ్ళు వచ్చానండి 200 దొరుకుతుంది, మేము ఎవ్రీ మంత్ అది కొంటామంటే నేను అన్నా నేను మీకు బాండ్ పైన రాసిస్తాను. అందులో ఒక్క స్టాండ్ కూడా రియల్ సాఫ్రాన్ ఉండదు, ఇట్ ఈస్ ఆల్ ఫేక్. ఇది నిజంగానే అట్లానే జరుగుతుందండి. మనకి ఇంపాసిబుల్, అసలు మనకి గ్రేడ్ 1 సాఫ్రాన్ కావాలి అంటే అది మినిమం 800కి తక్కువ ఎవరు సేల్ చేయలేరండి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇది మన నేషనల్ ప్రైస్. ఎస్ సార్. హౌ అబౌట్ ఇంటర్నేషనల్ ప్రైస్? అది నేను ప్రామిస్ చేయలేనండి. ఇంటర్నేషనల్ ప్రైస్ నేను రీసెంట్లీ మా అన్నయ్య యుఎస్కి వెళ్ళడం జరిగింది. సో నేను ఆయన నా ఊరికే అలా నేను చేస్తున్నాను కాబట్టి అన్న ఒకసారి వెళ్ళి అక్కడ కనుక్కో గ్రోసరీ స్టోర్స్లలో ఎంత ఉంది ప్రైస్ అంటే పర్ గ్రామ్ 1750కి సేల్ అవుతుందండి యుఎస్ రెగ్యులర్ గ్రోసరీ స్టోర్స్లో. దట్ మైట్ నాట్ ఈవెన్ బి గ్రేడ్ 1 సాఫ్రాన్, బికాస్ గ్రోసరీ స్టోర్స్లో మనకి సర్టిఫికేషన్ అక్కర్లేదు. బట్ మనం నిజంగా ఒక మెడిసినల్ పర్పస్కి కనుక అది వాడాలనుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ దాట్ అండి. ప్రైస్ విల్ బి డెఫినెట్లీ మోర్ దెన్ దాట్. వావ్. సో చక్కగా మనము ఇలాంటి ఒక బిజినెస్ ఒక 2-3 డేస్లో నేర్చుకొని స్టార్ట్ చేద్దామనేసి అందరికీ ఆలోచన ఉంటుందండి. బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరమో మనకు అందరికీ తెలుసు. ఒక సిఏగా తన స్ట్రీమ్ ఎంచుకొని ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్గా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి తన ల్యాబ్లో ఈరోజు గ్రో అయ్యారు అపూర్వ గారు. మరి ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ అనేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్ని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి వస్తున్నారు కాబట్టి. బట్ ఈ ధైర్యం చేయాలి, ఏ బిజినెస్లో అయినా సరే ముందుకి కొనసాగాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ బ్యాక్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, అది అందరికి తెలిసిందే. మరి అపూర్వ గారి బ్యాక్ సపోర్ట్ ఎవరు తెలుసుకుందామండి. ప్రాపర్గా అంటే మీలో ఫేత్ ఉంచి ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అనే ధైర్యం మీకు ఇవ్వడం, బిజినెస్ స్టార్ట్ చేయగానే ప్రాఫిట్ అవడం అనేది క్వైట్ ఇంపాసిబుల్. ఏ బిజినెస్ కూడా మనకి ఇమీడియట్ ప్రాఫిట్స్ ఉంటాయి. లేదురా యూ క్యాన్ డూ ఇట్ అనేసి మన భుజం తట్టి ముందుకి కొనసాగు అనేసి చెప్పేవారు మాత్రం డెఫినెట్లీ కౌంటబుల్ ఉంటారు. మరి మీకు ఎవరు స్పెషల్లీ మీరు ఎవరికి ఈ క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను 100% క్రెడిట్ మా అత్తయ్యకి ఇవ్వాలనుకుంటున్నానండి. డెఫినెట్గా నన్ను ముందుకు పుష్ చేశారు. నేను ఈ ఆలోచన చెప్పగానే అత్తయ్య ఎలా ఉంది అంటే, లేదమ్మా చేద్దాము, నేను వెళ్ళి మామిని చెప్తాను, కన్విన్స్ చేస్తాను అని నిజంగా కన్విన్స్ చేసి నన్ను ముందుకి నెట్టారండి. 100% క్రెడిట్ నేను అత్తయ్యకి ఇస్తాను. సూపర్బ్ అండి. మరి డెఫినెట్లీ మీకు కూడా అనిపిస్తుంది కదా అపూర్వ గారి అత్తయ్య గారితో కలుస్తామనేసి, ఖచ్చితంగా మీకు కల్పిస్తామండి. మరి అపూర్వ గారు తన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ బిజినెస్ ను చేయగలవు అనేసి తనలో ఫేత్ ఉంచుకొని ముందుకి నడుద్దాం, ఒక మహిళగా ప్రజెంట్ జనరేషన్లో ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అనే ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ముందు కొనసాగిస్తున్నారు. మరి ఎవరు కాదండి అపూర్వ గారు అత్తయ్య గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. సో మీరు చెప్పండి మ్యామ్, అపూర్వ గారు ఈ బిజినెస్ చేయగలరు అనేసి తన ఐడియా చెప్పినప్పుడు ఐడియాలజీ ఏ విధంగా మీకు నచ్చింది, మీరు నువ్వు చేయగలవమ్మా అనేసి మీరు తనకి నమ్మడం
అసలు ఎందుకు ఆ నమ్మకం అనిపించిందో చెప్పండి. తన చెప్పగానే నాకు తన చేస్తుందో ఏమో అని నమ్మకం వచ్చింది. వచ్చేసి ఓకే అమ్మ స్టార్ట్ చేద్దాము, ఏం పెద్ద బడ్జెట్ కదా చేద్దాము, పుషప్ చేశాను, ఓకే చెయ్యి అని చెప్పానమ్మ. సో చక్కగా తనకి ధైర్యంగా నువ్వు ముందు కొనసాగగలవు అనేసి చెప్పడం మాత్రం రియలీ గ్రేట్ థింగ్. ఈరోజు తను సక్సెస్గా ఇలా ముందు కూర్చుందంటే మాత్రం మ్యాక్సిమం క్రెడిట్ మొత్తం మీకే ఇస్తున్నారు. ఎందుచేత అంటే తను చెప్పినప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇదేదో ఇంకా కాశ్మీర్లోది చేసే కుంకుమ పువ్వు అంటే ఇక్కడైతే ఇంకా అదే కుంకుమ పువ్వు ఇక్కడ చేస్తున్నారు కదా, ట్రై చేద్దామమ్మా అని చెప్పేసి ఇంకా నాకు కూడా ఎందుకో మంచిగా అనిపించి ఓకే చెప్పాను. ఓకే అద్భుతం మ్యామ్. అదేవిధంగా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, మీరు మా ప్రేక్షకులు చూసేవారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే ఇంకా అందరు ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తానే ఇంకా వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మనం పుషప్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు చేయగలుగుతారు. సో విన్నారు కదండి, మీరు కూడా కుంకుమ పువ్వు బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు, మరి వెండర్స్ ఎవరు, ఎవరి దగ్గర తీసుకుంటే బాగుంటుంది, తక్కువ మొత్తాదులో మనము స్టార్ట్ చేయొచ్చు, ఈ బిజినెస్ ట్రైనింగ్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేసి ఇలాంటి అంశాలు తెలుసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎస్ అఫ్ కోర్స్ మీరు కూడా అపూర్వ గారికి అప్రోచ్ అవ్వచ్చు అండి. మరి అప్రోచ్ అవ్వాలి అంటే మాత్రం ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు కూడా రాసి సేవ్ చేసుకోండి. అదేంటంటే 9866257552. మరోసారి రిపీట్ చేస్తున్నా అండి, 9866257552. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మరి అపూర్వ గారు డైరెక్ట్ మీతో మాట్లాడి మీకు ఏం అవసరం, అంటే ఏ విధంగా మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా వెండర్స్కి పరిచయం చేయాలనుకుంటున్నారా, అసలు ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది అనేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. చివరిగా అపూర్వ గారు, సో మీరు నాకు ఒక విషయం చెప్పండి, లాస్ట్లీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే మన స్పెషల్గా లేడీస్కి హౌస్ వైఫ్స్కి చక్కటి బిజినెస్ అండి, మరి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్రోచ్ అవ్వండి. అదేవిధంగా ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారికి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, చూడ్డానికి చాలా గుడ్ బిజినెస్ అండి, కానీ మనం వెంటనే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకు ఒక సపోర్ట్ బేస్ అంటూ ఇంట్లో ఉండాలండి. మనకు మా అత్తయ్య వాళ్ళు, హస్బెండ్ వాళ్ళు అట్లా ఉన్నారు. ప్రతి ఒడి దొడుకులో మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. మీకు కూడా ఒక చిన్న సపోర్ట్ బేస్ అవసరం అండి, బికాస్ దిస్ ఈజ్ అ వెరీ న్యూ థింగ్ అండి, ఎక్కడ లేదు, ఎవరు చేయట్లేదు. మనం ఎంత ట్రైనింగ్ తీసుకున్నా, ఏం తీసుకున్నా, మనం ఫేస్ చేసే ఒడి దొడుకులు మనం చేయాల్సి వస్తుందండి. ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండి అట్లీస్ట్ 1 to 3 years ఆఫ్ మీ లైఫ్ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే మనకి రిటర్న్స్ వస్తాయండి. ఇమ్మీడియట్గా ఇప్పుడు చేసాము, ఇప్పుడు వెంటనే ప్రాఫిట్స్ చూసేయాలి అనేది కాదు, బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇది ఒక సస్టైనబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుందండి, డెఫినెట్లీ అవుతుంది. బట్ ఆ ఫస్ట్ 3 years ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సూపర్ అండి. మరి అద్భుతమైన కుంకుమ పువ్వు ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్లో అన్నా పండించగలము, ఎస్ ఈ సత్తా కూడా మాదే పై చేయి అనేసి ప్రూవ్ చేసుకున్నారు మరోసారి ఇక్కడ అపూర్వ గారు. మరి మీరు కూడా ఇలాంటి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అపూర్వ గారికి అప్రోచ్ అవ్వండి, చక్కటి ఈ బిజినెస్లో మీరు కూడా మీ పై చేయి మీరు కూడా రాణించవచ్చు. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి, మా ప్రేక్షకులు ముందుకు వచ్చేసి మీరు మీ బిజినెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరి చూసారు కదండి, ఇవాళ మన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అపూర్వ గారు కుంకుమ పువ్వు ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడక్షన్ ఏ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా ఈ బిజినెస్లో ఎలాంటి మనకి ఉడదొడుకులు ఉంటాయి, ఏ విధంగా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఇలాంటి ఎన్నో అంశాలు మనకి డీటెయిల్గా చెప్పారు. మరి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పుడు మనం మాత్రం ఈ చక్కటి ల్యాబరేటరీలో ఉన్నామండి. మరి ఈ ఎన్విరాన్మెంట్ మాత్రం రియల్లీ చాలా చల్లగా ఉంది. మరి ఇంత చక్కటి క్లైమేటిక్ కండిషన్ వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ క్లైమేటిక్ కండిషన్లో ఏ విధంగా ప్రొడక్షన్ అనేది కుంకుమ పువ్వుది జరుగుతుందో, అదేవిధంగా ఏ విధంగా హార్వెస్టింగ్, అంటే కుంకుమ పువ్వు
తీయడం అందులో ప్రతి అంశం మనకి ఉపయోగపడుతుంది అనేసి అపూర్వ గారు చెప్పారు. మరి అది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అపూర్వ గారు మరి మాకు మా ప్రేక్షకులకి కొంచెం క్లారిటీగా చెప్పండి. ఎస్, మనకి కామ్ ఉంటుందండి. కామ్లో నుండి ఒక వైట్ స్టాక్ వస్తుంది. ఆ స్టాక్లో నుండి పువ్వు రావడం జరుగుతుంది. పువ్వులో 3 పార్ట్స్ ఉంటాయండి. పెటల్ ఉంటుంది, పర్పుల్ పార్ట్, లోపల రెడ్ ఏదైతే యాక్చువల్ కుంకుమ పువ్వు ఉందో దాన్ని స్టిగ్మా అంటారు. ఇంకోటి యెల్లో పార్ట్ ఉంటుందండి, దాన్ని స్టామెన్ అంటారు. ఈ మూడు కూడా మనం సేల్ చేసుకోవాలండి. ఏది వేస్టేజ్ ఉండదు ఇందులో. ఆ కామ్ అనేది ఫ్లారింగ్ అయిపోయిన తర్వాత మట్టిలో పెట్టేయాల్సి వస్తుంది. ఫ్లవర్ అనేది మనం హార్వెస్ట్ చేసుకొని మన మన జనరల్ బిజినెస్ పర్పస్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పార్ట్స్ చూపించడానికి చూస్తే, ఇది కామ్ అండి. ఇది మనం కాశ్మీర్ నుండి సోర్స్ చేసుకోవాలి. ఈ కామ్ మనకు వచ్చినప్పుడు జస్ట్ ఇంతనే వస్తుంది. ఇది ల్యాబ్లో పెట్టిన తర్వాత ఇందులో నుండి ఈ స్ప్రౌటింగ్ అనేది రావడం జరుగుతుందండి. దిస్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 weeks. దాని తర్వాత మనం టెంపరేచర్ షాక్ ఇస్తాము, కోల్డ్ షాక్ అంటారు దాన్ని. అది ఇచ్చిన తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. ఈ ఫ్లవర్ ఇది, ఇవి పెటల్స్ అండి. దీన్ని పెటల్స్ అంటారు. ఇది అగర్బత్తీస్లో వాడతారు. ఈ మెయిన్ కుంకుమ పువ్వు అనేది ఇదండి, దీన్ని స్టిగ్మా అంటారు. అండ్ ఈ లోపల యెల్లో పార్ట్ ఏదైతే ఉందో ఇది స్టామెన్ అంటారు. కాస్మెటిక్స్లో ఇదే వాడతారండి. జనరలీ మనం ఫ్లవర్ అనేది ఇలా ప్లక్ చేసుకుంటాము. వన్స్ ద ఫ్లవరింగ్ ఇస్ డన్, ఇలా ప్లక్ చేసుకొని కుంకుమ పువ్వుని ఇలా తీస్తామండి బయటికి. దిస్ ఇస్ కాల్డ్ లచ్చా ఫార్మ్ ఆఫ్ సాఫ్రాన్. మనకి ఇలా కనుక సాఫ్రాన్ దొరికితే 100% దిస్ ఇస్ రియల్ సాఫ్రాన్ అండి. దాంట్లో ఎటువంటి డౌట్ మనం పెట్టుకునే అవసరం ఉండదు. దిస్ ఇస్ లచ్చా ఫార్మ్ ఆఫ్ సాఫ్రాన్ అండి. అంటే ఇది అంత, ద లాంగ్ ఈ స్టెమ్ పార్ట్, ఈ స్టిగ్మా పార్ట్ అంతా కలిసి ఉన్న ఫామ్ని లచ్చా ఫామ్ అంటారు. ఈ ఫామ్ ఆఫ్ సాఫ్రాన్ని మనం కొనగలిగితే ఇందులో ఎటువంటి అడల్ట్రేషన్ ఎవరు చేయలేరండి. సో ఇట్లానే కొనుక్కోమని నేను అడ్వైస్ చేస్తాను. బట్ మనకి బయట మార్కెట్లో దొరికేదాన్ని మోగ్రా అంటారు. మోగ్రా అంటే ఓన్లీ ఈ 3 స్టాండ్స్ని సెపరేట్ చేసి మనకి మోగ్రా ఫార్మ్ ఆఫ్ సాఫ్రాన్ ఇలా దొరుకుతుందండి. ఇది ఎవరైనా ఎలా అయినా అడల్ట్రేట్ చేయగలుగుతారు. దీన్ని మనం చాలా డిఫికల్ట్ అండి. మనం ఇది ప్యూరా కాదా అని మనం కనుక్కోవడం చాలా డిఫికల్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, దిస్ ఇస్ స్టామిన్. ఈ స్టామిన్ పార్ట్ని కాస్మెటిక్స్లో వాడతారు. ఏ కాస్మెటిక్స్లో అయినా ఇది, దీంట్లో కేసర్ ఉంది, సాఫ్రాన్ ఉంది అంటే ఇదే వాడి దాన్ని ప్రొడ్యూస్ చేస్తారండి. ఇది కూడా సెపరేట్గా మనం సేల్ చేసుకోవాలి. అది సెపరేట్ చేసిన తర్వాత దీస్ ఆర్ పెటల్స్. ఈ పెటల్స్ని మనం ఎయిర్ డ్రై చేసుకొని అగర్బతి వాళ్ళకి సేల్ చేసుకోవాలండి. సో ఏ విధంగా మనకి కుంకుమ పువ్వు ప్రొడక్షన్ ఉందో అదేవిధంగా మనకి ఏది ఏవి ఉపయోగపడుతుందో చాలా క్లారిటీగా చెప్పారు కదా అపూర్వ గారు. మరి ఈ ఇయర్ వాళ్ళ ప్రొడక్షన్ గురించి చూద్దామండి. మరి అపూర్వ గారు, ఈ ఇయర్ నా ప్రొడక్షన్లో దిస్ ఇస్ హాఫ్ ఆఫ్ ద ప్రొడక్షన్ అండి. నాకు ఈ ఇయర్ అబౌట్ 350 grams ఆఫ్ సాఫ్రాన్ ప్రొడ్యూస్ చేయగలిగాను. అందులో మనం చూసినట్టు ఈ పార్ట్ అనేది నేను కాస్మెటిక్ కంపెనీస్కి సేల్ చేయడం జరుగుతుందండి. ఇది అగర్బత్తి కంపెనీస్కి. అండ్ దిస్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లచ్చా సాఫ్రాన్. డ్రై చేసిన తర్వాత ఇలా ఉంటుందండి సాఫ్రాన్. ఇందాక మనం చూసింది ద మాయిస్ట్ వర్జన్, అందులో ఇంకా మాయిశ్చర్ ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఇలా ఉంటుందండి సాఫ్రాన్. ఈ స్మెల్తోనే మీకు తెలిసిపోతుంది ఇది రియల్ సాఫ్రాన్ అని. సో ఇప్పటి వరకు మనము కుంకుమ పువ్వు ప్రొడక్షన్ చూసామండి. ఏ విధంగా ప్రొడక్షన్ చేస్తాము, అదేవిధంగా హార్వెస్టింగ్ కూడా చేసాము. అంటే కుంకుమ పువ్వు ప్రతి అంశము మనకి ఉపయోగపడే అంశాలే. మరి ఆ కుంకుమ పువ్వు ప్లక్ చేసిన తర్వాత ఆ కామ్కి ఏం చేస్తారో తెలుసుకుందామండి. అపూర్వ గారు, ప్లక్ చేశారు సరే, మరి దాని తర్వాత ఈ కామ్ వేస్టేజా లేకపోతే మళ్ళీ రీప్రొడక్షన్కి చేయొచ్చా? ఒకవేళ చేయొచ్చు అంటే ఎంత టైంలో మనం దీనికి రీప్రొడ్యూస్ చేయొచ్చు? సో ఏది వేస్ట్ అవ్వదని నేను చెప్పాను కదండి, అదేవిధంగా అది కామ్స్కి కూడా మనకి వర్తిస్తుంది. జస్ట్ లైక్ ఫ్లవర్ ఎలా అయితే మనకి ఏది వేస్టేజ్ ఉంటుందో, ఈ కామ్స్ వన్స్ ఫ్లవరింగ్ ఇస్ డన్ ఇలా గ్రీన్ గ్రోత్ కనిపిస్తుందండి. ఈ గ్రీన్ గ్రోత్ కనిపించినప్పుడు ఇది మనకు సైన్, ఇండికేషన్ దట్ ద కామ్ ఇస్ హంగ్రీ. దాన్ని వెంటనే మనం మన సాయిల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత అది మార్చ్ వరకు, ఇప్పుడు నవంబర్ కదా, మార్చ్ వరకు
సాయిల్ నుండి న్యూట్రిషన్ తీసుకొని ఇలాంటి చిన్న బల్బ్స్ అయితే పెద్దగా అవుతాయి. అదే బిగ్ సైజ్ బల్బ్స్, ఇలా బిగ్ సైజ్ బల్బ్స్ అయితే ఇది మద బల్బ్ అంటామండి, దీన్ని మద కామ్ అంటారు. ఈ మద కామ్ ష్రింక్ అయిపోయి ఈ కామ్లో నుండి 2 or 3 బల్బ్స్ మనకి ప్రొడ్యూస్ అవుతాయండి, విచ్ నెక్స్ట్ ఇయర్ మనకి ఆ బల్బ్స్ మనకి ఫ్లవరింగ్ ఇస్తాయి. సో మనం జనరలీ ఒక్కసారి కామ్స్ కొనుక్కోవడం జరుగుతుంది. ఆ కామ్స్ మనకి మనం మంచిగా గనక వెజిటేటివ్ గ్రోత్ చేయగలిగితే 7 ఇయర్స్ వరకు మనం మళ్ళీ కామ్స్ కొనే పని ఉండదండి మనకు. మన క్లైమేటిక్ కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ మన దగ్గర ఉన్న సాయిల్, అలాగే కాశ్మీర్లో ఉన్న సాయిల్ చాలా తేడా అండి. మరి ఇక్కడ సాయిల్ ఈ మీరు బల్బ్స్ మన మీరు అండర్గ్రౌండ్ చేయాలంటున్నారు, సో ఇవి ప్రిజర్వ్ ఏ విధంగా అవుతుంది, మనం దాని తర్వాత ఎలాంటి టేక్ కేర్ తీసుకోవాలో చెప్పండి. సో వీటికి మేజర్గా ఫర్టిలైజేషన్, ఎక్స్ట్రీమ్లీ ఫర్టైల్ సాయిల్లో ఇవి బ్రతకలేవండి. బికాస్ కాశ్మీరీ సాయిల్ ఎలా ఉంటుందంటే ఇట్ ఇస్ కాల్డ్ శాండీ లూమీ సాయిల్. ఎక్కువ శాండ్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అది బల్బ్స్కి అవసరం, ఎందుకంటే ఈ బల్బ్స్ అనేటివి ఎక్కువ వాటర్, కొద్దిగా వాటర్ ఎక్కువ అయినా కూడా ఇవి రాట్ అయిపోయి పాడైపోతాయండి. సో మనకి ఎంత శాండీ సాయిల్ ఉంటే అంత బెటర్. సో దాని అర్థం ఏంటి, ఫర్టిలైజేషన్ చాలా తక్కువ కావాలి. అందుకే నేను మల్టిపుల్ డిఫరెంట్ ప్రపోర్షన్స్లో నేను సాయిల్ మిక్స్ చేయడం జరిగిందండి. వర్మీ కంపోస్ట్ వాడాను, కొద్దికి గోబర్ ఖాద్ వాడాను, అట్లా చేయడం జరిగింది. అందులో నాకు 1 పర్టిక్యులర్ దాంట్లో రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. సో ఈ ఇయర్ నేను ఆ ఒక్కటే ఆ ఓన్లీ దాట్ పర్టిక్యులర్ సాయిల్ మిక్సే నేను యూజ్ చేస్తున్నాను. అందులోనే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు నా బల్బ్స్ ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే నో ఫర్టిలైజేషన్ ఇస్ రిక్వైర్డ్ అండి. దీంట్లో పెస్ట్ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, బట్ ఓన్లీ ఫంగస్ వచ్చే ప్రాబ్లమే ఉంటుంది, విచ్ ఇస్ కాస్డ్ బై వాటర్. సో చాలా మినిమల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వాల్సి వస్తుందండి, రెయిన్ నుండి కాపాడాల్సి వస్తుంది. ఈ 2 థింగ్స్ మనం మైండ్లో పెట్టుకుంటే వీ కెన్ సక్సెస్ఫుల్లీ గ్రో సాఫ్రాన్ అంటిల్ ద నెక్స్ట్ ఇయర్ అండి. వెజిటేటివ్ గ్రోత్ కూడా బాగుంటుంది.